దేనికైనా ఆధార్ కార్డ్ నెంబరే ఆధారంగా తయారైంది ఇక ఎప్పటికప్పుడు ఆధార్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ పదేళ్లు దాటి ఆధార్ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సిందని నిర్ణయించిన విషయం విదితమే దీంతో కొంతమంది దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్లి అప్డేట్ చేసుకుంటుండగా మరికొందరు ఆన్లైన్ లింకుల్లో లో వెతికి అప్డేట్ చేసుకుంటున్నారు పనిలో పనిగా సైబర్ నేరగాళ్లు ఆధార్ అప్డేట్ మూటను పంజావేసిస్తున్నారు దీంతో అప్రమత్తమైన యుఐడిఏఐ ఆధార్ కార్డ్ హోర్లకు వార్నింగ్ ఇచ్చింది ఈమెయిల్ వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డ్ అప్డేట్ చేయడానికి పత్రాలను షేర్ చేయవద్దని యుఐడిఏఐ వినియోగదారులను హెచ్చరించింది మీ ఆధార్ అప్డేట్ చేయడానికి మీ గుర్తింపు రుజువు పిఓఐ లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ పిఓఏ పత్రాలను ఇమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా షేర్ చేయమని మిమ్మల్ని అడగడం లేదని భారత్ విశిష్ట గుర్తింపు ప్రాధకార సంస్థ తెలిపింది ముందు జాగ్రత్త చర్యగా తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసే ఉద్దేశంతో వారి గుర్తింపు లేదా చిరునామా రుజువు పత్రాలను ఇమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంచుకోవద్దని ప్రజలను హెచ్చరించింది అలాంటి అభ్యర్థులను యుఐడిఏఐ ఎప్పుడూ చేయదని ఒకవేళ అలాంటి మెసేజ్లు మీకు వచ్చాయంటే మోసపీరితంగా ఉండే అవకాశం ఉందని యుఐడిఏఐ అధికార యాత్రంగా పేర్కొంది యుఐడిఐ ఎప్పుడు ముఖ్యమైన డాక్యుమెంట్లను పంచుకోమని అడగదు యుఐడిఐ మీ ఆధార్ని ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా అప్డేట్ చేయడానికి మీ పిఓఐ లేదా పిఓఏ పత్రాలను షేర్ చేయమని మిమ్మల్ని ఎప్పుడూ కోరదు మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మీ ఆధార్ని అప్డేట్ చేయండి లేదా మీకు సమీపంలో ఆధార్ కేంద్రం సందర్శించండి అని సూచిస్తుంది కాగా గతేడాది ప్రారంభంలో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని యూనియన్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఐ ప్రజలు తమ ఆధార్ కార్డులను ఫోటో కాపీలను ఏ సంస్థలతోనూ పంచుకోవద్దని సూచించింది ఎందుకంటే ఆధార్ కార్డులో దుర్వినియోగం అయ్యే సున్నితమైన వ్యక్తిగత సమాచారం ఉంది బదులుగా ప్రజలు తమ ఆధార్ నెంబర్లో చివరి నాలుగు అంకెలను మాత్రమే ప్రదర్శించేలా ఉపయోగించవచ్చని పేర్కొంది ఇక ఆధార్ కార్డ్ గుర్తింపు రుజువు చేయడానికి మరియు లావాదేవీలు చేయడానికి ఉపయోగించాలని కానీ ట్విట్టర్ ఫేస్బుక్ మొదలైన పబ్లిక్ ప్లాట్ఫామ్లలో ఉంచకూడదని కూడా వార్నింగ్ ఇచ్చిన విషయం విదీతమే ఆధార్ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఇతర ఐడి కార్డుల విషయంలో చేసే విధంగా శ్రద్ధగా వహించాలి ఎక్కువ కాదు తక్కువ కాదు అంటూ యుఐడిఏఐ తన వెబ్సైట్లో తన భద్రత నోటీసును పేర్కొంది మరోవైపు పది సంవత్సరాల క్రితం తమ ఆధార్ కార్డులను పొంది తమ వివరాలను అప్డేట్ చేసుకునే వ్యక్తులు వీలైనత త్వరగా అప్డేట్ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధకార సంస్థ యుఐడిఐ సూచించింది యుఐడిఐ ప్రకారం నవీకరించిన ఆధార్ కార్డ్ ప్రభుత్వ సేవలను సులభంగా యాక్సెస్ చేయడం బ్యాంక్ ఖాతాలను తెరవడం మరియు ప్రయాణాన్ని సులభంతం చేయడం ద్వారా జీవన సౌలభ్యం సులభంతరం చేయడానికి సహాయపడుతుందని చెబుతోంది